गुड मॉर्निंग एवरीबॉडी, ना पेरु डॉक्टर एस जयश्री, टीटीडब्ल्यू आरडीसी सिरसिल्ला तेलुगु लेक्चरर गा पनिचेस्तुन्नानु। अयिते ई रोजु नन्नयचे रचिंचबडिनटुवंटि शकुंतला उपाख्यानानि मनमु बोधनलो भागंगा चूद्दाम। मोदट संदर्भं गुरिंचि चूद्दाम। संदर्भमु इक्कड दुष्यंत महाराजु मंत्रुलतोटी सैन्याध्यक्षुलतोटी वीळ्ळंदरितोटी कलिसि वेटकु वेळ्తాడు। वेटकु वेळ్ళిన సందర్భంలో కణ్వమహర్షి ఆశ్రమానికి వెళ్ళటము జరుగుతుంది। కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలను చూస్తారు। శకుంతలను చూసిన వెంటనే తనకి బాగా నచ్చుతుంది। నచ్చాక మహారాజుగా నచ్చాక చెప్పటం కూడా జరిగిపోతుంటుంది। ఈ సందర్భంలో ఆమెకు కూడా నచ్చటం చేయబట్టి శకుంతలకు కూడా నచ్చటం చేయబట్టి ఎవరి అనుమతి లేకుండా కణ్వమహర్షి పెంపుడు తండ్రైనటువంటి కణ్వమహర్షి అనుమతి కూడా లేకుండా వాళ్ళు గంధర్వ వివాహము చేసుకోవటము జరుగుతది। అయితే ఈ 8 వివాహ పద్ధతుల్లో గంధర్వ వివాహము ఒకటి। అయితే ఈ గంధర్వ వివాహానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా నచ్చినట్టయితే వాళ్ళు వివాహం చేసుకోవచ్చు। అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అది ఒక విధంగా అన్వయించుకోవచ్చు। ఇప్పుడు కూడా మనకు గంధర్వ పేరు మారినప్పటికీ కూడా వివాహ పద్ధతి కూడా అలాగే ఉంది। ఎందుకంటే మేజర్ అయిన పిల్లలు ప్రేమ వివాహం పేరుతో ఇప్పుడు జరుగుతున్నాయి కూడా గంధర్వ వివాహాలే। ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే అవి గంధర్వ వివాహాలే। గుళ్ళల్లో జరిగినాయి కానీ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లో జరిగినాయి కానీ ఎవరో ఆ రోజులలో అంటే ఫ్రెండ్స్ లేరు కానీ ఈ రోజులలో ఏ ఫ్రెండ్స్నో పట్టుకుంటారు ఏ స్నేహితులనో తీసుకొని వెళ్తారు దాదాపుగా అవి కూడా గంధర్వ వివాహాల కిందకే వస్తుంది। ఇక్కడ ప్రేమ వివాహాలలో దాదాపుగా జరిగినటువంటి వివాహాల పేరు ప్రధాన పాత్ర తల్లిదండ్రులకు ఉండకపోవడమే। ఆ రోజులలో కూడా గంధర్వ వివాహము జరిగింది, దాన్ని గంధర్వ వివాహము అంటున్నారు। అయితే దాని పర్యవసానం ఏంది, ఇప్పుడున్న వాటి పర్యవసానం ఏంది, ఒకసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాం। సరే, అయితే ఇక్కడ వివాహం జరిగినటువంటి సందర్భంలో తనకి వరాలు ఇవ్వడము, తన తర్వాత వచ్చి తీసుకొని వెళ్తానని చెప్పడము, మాట ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగిపోయాక తను రాజధానికి వెళ్ళిపోతారు దుష్యంత మహారాజు। చాలా రోజులైనప్పటికీ కూడా తిరిగి రాకపోవటం చేయబట్టి కణ్వమహర్షి పెంపుడు తండ్రి అయినటువంటి కణ్వమహర్షి చాలా రోజులు తల్లిగారింట్లో పుట్టింట్లో ఆడపిల్ల వివాహమైనటువంటి ఆడపిల్ల మళ్ళీ బిడ్డతోటి ఉండొద్దు అని చెప్పేసి తనని అత్తవారింటికి పంపించే ప్రయత్నము చేస్తాడు। అప్పటికే సర్వధర్మానుడు పుట్టేస్తాడు। అందరినీ సింహాలను కానీ పులులను కానీ వీరోచితంగా పోరాటం చేయటము, దాంతో వాటితోటి సులభంగా ఆడుకోవడము, ఆధిపత్యం వహించటము, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి సర్వధమనుడు అని కణ్వమహర్షి ఆశ్రమంలోనే పిలవటము జరుగుతుంది। తర్వాత ఇక్కడికి దుష్యంత మహారాజు దగ్గరికి వచ్చాక తను భరతుడుగా మారటం జరుగుతుంది। తన నుంచే ఒక కథ ఏంటంటే ఈ భరతుడివే మన భారతదేశాన్ని పరిపాలించటం చేయబట్టి తన ద్వారానే భారతదేశం వచ్చిందని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది। ఇంకో విషయం ఏంటంటే ఈ భరత వంశానికి చెందినటువంటి వాళ్ళే పాండవులు కౌరవులు, అందుకనే మనకు మహాభారతంలో కొన్ని సందర్భాల్లో భరత వంశము భరతు అనేటువంటి భారత అనేటువంటి పదం కూడా ఉపయోగించటము జరుగుతుంది। ఈ భరతుడి యొక్క వంశం వాళ్ళే వీళ్ళు కౌరవులు పాండవులు। సరే, ప్రస్తుతానికి వచ్చేప్పటికీ ఈమె ఎక్కడికి వచ్చేస్తుంది, పద్ధతి ప్రకారము పుట్టింటికి ఎలా పంపాలో అలాగా కణ్వమహర్షి పంపించేస్తాడు। ఇక్కడికి వెళ్ళాక ఆమె ఏమైనా ఆలోచన చేసుకుంటుందంటే అది రాజకార్యాలలో ఉండి దుష్యంత మహారాజుకి తీరిక లేక నన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు, నేను వెళ్ళగానే తను నన్ను గుర్తిస్తాడు, సగౌరవంగా ఆహ్వానిస్తాడు, ఎందుకంటే నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు అని ఒక విధమైనటువంటి ఆలోచనతోటి ఆమె అక్కడికి రాజ్యసభలోకి అడుగు పెడుతుంది। అయితే అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏంటంటే
తనెవరో గుర్తించనట్టుగా ప్రవర్తిస్తాడు. తనెవరో గుర్తించనట్టుగా ప్రవర్తిస్తాడు, ఏవి కూడా తనతోటి మాట్లాడాడు. కానీ ఆ ప్రవర్తన అవన్నీ కూడా తనకి ఒక విధమైనటువంటి బాధ, బాగా ఇబ్బందికర పరిస్థితిలో ఎవరు శకుంతల ఉంటుంది. ఏం చేయడానికి కూడా ఆమెకి పాలుపోదు. కానీ తనను తనను నిగ్రహించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరము కణ్వ మహర్షి, తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి పంపించి రావడం చేయబట్టి ఇప్పుడు తన పరిస్థితి ఏందో తను చక్కబెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, గంధర్వ వివాహాలలో చెప్పాను కదా, గంధర్వ వివాహాలలో తల్లిదండ్రుల పాత్ర ప్రమేయం ఏమీ ఉండదు. తల్లిదండ్రులు కూర్చొని చేసినటువంటి నలుగురు అందరి మధ్య సమక్షంలో జరిగినటువంటి వివాహానికి అందరూ బాధ్యత వహిస్తారు. ఇక్కడ గంధర్వ వివాహాలలో వీళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకున్నప్పుడు దానికి వచ్చినటువంటి పర్యవసానాన్ని కూడా వాళ్ళిద్దరే భరించాలి. ఇక్కడ ఇద్దరు భరించాలి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికీ దుష్యంత మహారాజు తప్పుకున్నాడు. తప్పుకున్నాడంటే తనెవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ప్రధాన పాత్ర ఎవరు వహించాలి? శకుంతలనే వహించాల్సిన అవసరము వచ్చింది. అందుకనే ఇక ఏవీ కూడా వేరే ఏమీ అవకాశం లేకుండా తనను తను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తనెవరో చెప్పుకోవాలి. మరి చెప్పుకోకపోతే కార్యక్రమం ఎలా సజావు జరుగుతుంది? ఇప్పుడు తనెవరో ఎలా వివాహం చేసుకున్నామో ఎలా ఉంది అనేది విషయం మనము తనతో ఆయనతోటి చెప్పకపోతే ఆమె రాణిగా ఎలా గుర్తిస్తారు? ఎందుకు ఆయన గుర్తించట్లేదు, మాట్లాడట్లేదు? అటువంటప్పుడు ఏం చేసిందంటే తన తన గురించి చెప్పుకునే ప్రయత్నమే చేస్తుంది. జననాద వేట నెపమున గనుకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదంబున నందు నాకు నీ ఇచ్చిన వరము దలంపవలయు చిత్తములోనన్. నేనెవరో ఒకసారి గుర్తుపట్టే ప్రయత్నం చెయ్యండి. నన్ను మీరు నాకు ఇచ్చినటువంటి వరాలు కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు నన్ను కణ్వాశ్రమంలో కలుసుకున్నాం, మనం అక్కడ మనం వివాహం చేసుకున్నాం అని తనకు సంబంధించినటువంటి, ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెప్పే ప్రయత్నము చేస్తోంది. గుర్తు తెప్పించటానికి ప్రయత్నము చేస్తోంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా తను ఏమాత్రం కూడా గుర్తు తెచ్చుకునే ప్రయత్నము చేయట్లేదు. తనకు గుర్తొచ్చినట్టు కూడా ప్రవర్తించట్లేదు. ఇంకా పైగా ఏమన్నాడంటే, ఏ నెరుగ నిన్ను నెక్కడి దానవు మిన్నకయా యనుచితంబులు వలకంగనేల ఎరుగు మంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఏం చెప్పేశాడు? ఎంతసేపు తన గురించి మనం అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమంలో కలుసుకున్నాము, మనం మాట్లాడుకున్నాము, అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆమె చెప్పే ప్రయత్నము అవన్నీ కూడా ఆయన విని ఒక్కటే మాట అనేశాడు. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, నువ్వు ఇంతముందు నిన్నెక్కడ కూడా నేను చూడలేదు. ఇంకొక పదం ఇక్కడ ఉపయోగించాడు, అనుచితంబులు. అనుచితంబులు అంటే ఉచితము, అనుచితము. అనుచితమైనటువంటి మాటలు అంటే ఉచితం కానటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు. ఒక విధంగా చెప్పాలంటే, మనం సింపుల్గా మన భాషలో చెప్పాలనుకుంటే, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోక మెదలకుండా వెళ్ళిపో అని చెప్పడమే. ఇక్కడ అంత ఇదిగా చెప్పేశాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, వ్యర్థ ప్రయత్నాలేమీ చెయ్యకు అని చెప్పేశాడు. ఇటువంటి సందర్భంలో ఒక స్త్రీ ఉన్నప్పుడు ఏం చేయడానికి వస్తుంది? ఎవరు రక్షిస్తారామని, ఎవరు రక్షించాలి, ఎవరున్నారు ఆమెకు ఆధారం, ఎవరున్నారు సాక్ష్యాలు, ఎవరున్నారు? ఏవి చేసే పరిస్థితుల్లో ఆమె లేదు. ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలు మనుషులకు వచ్చేస్తాయి. ఎవరైనా మానవ మాతృలకు ఎవరికైనా కూడా కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు
తనను తనను ఎవరు చూసినంతసేపు చుట్టూ చూసేస్తాం. మనకెవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా మనకి ఈ ఆపదల నుంచి గట్టెక్కేస్తారా, ఎవరొస్తారా అని ఎదురు చూస్తుంటాం. కానీ ఏ ఆధారం లేనప్పుడు తను తను ధైర్యం తెచ్చుకొని తను తను ఆపదల నుంచి బయటపడే ప్రయత్నము, తను తను నిలదొక్కునే ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి. ఆ పరిస్థితుల్లోనే శకుంతల ఉంది. అక్కడ కాని పరిస్థితి, ఎక్కడ నిలబడ్డదామే రాజ ఆస్థానంలో నిలబడి ఉంది. ఆమెకు గౌరవాలు లేవు, ఏవీ లేవు. ఒక అనాథలాగా శరణు కోరేటువంటి ఒక స్త్రీలాగా, మామూలు అతి సామాన్యమైన స్త్రీ కంటే కూడా దివస్థాయి స్త్రీలాగా అక్కడ నిలబడి ఉంది ఆమె. ఆ నిలబడి ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఆ కాని ప్రాంతంలో, కాని ప్రదేశంలో ఆమెకు ఎవరు సహాయం చేస్తారు? అందులోటి వీళ్లకు వివాహమైనటువంటి విషయం ఎవరికి కూడా తెలీదు. అందులోటి అక్కడ ఎవరితోటి మాట్లాడుతోంది, ఎవరికి సంబంధించిన విషయము? రాజుతోటి సంబంధించిన విషయం, రాజుకు తనకున్నటువంటి సంబంధము. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి విషయంలో ఎవరైనా తలకాయ పెట్టేస్తారా? ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఎవరికీ అవకాశం లేదు. ఇప్పుడు తనకి తెలిసిపోయింది, నా సమస్య ఇది, నేనే సమస్యను పరిష్కరించుకోవాలి, నాకు ఎవరు కూడా సహాయానికి రారు అని తనను తనను నిమాళించుకొని ఆయనకు ఇంకా కొంచెం అర్థమయ్యే ప్రయత్నము చేస్తోంది. అప్పుడు అంటోంది, విమల యశోనిది పురుష వృత్తమెరుంగుచునుండు జువే వేదములును పంచభూతములు ధర్మవు సంధ్యలు నంతరాత్మయున్ యముడును జంధ్య సూర్యులు నహంబును రాత్రియు నమ్మహాపదార్థములివియుండగా నరుడు దాక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్. చూసారా మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందో. మనను ఇది సహజసిద్ధంగా ఉన్నటువంటి, సహజంగా ఎలా చెప్పటం జరిగింది చూడు నన్నయ్య గారు. ఇప్పుడు మనము ఎవరన్నా ఇప్పుడు నువ్వు ఎలా, మనమేందో మనం తెలవాలంటే ఎవరు లేని సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అంటే అది మన నిజమైనటువంటి నడవడిక అని అర్థం. ఎవరన్నా చూస్తున్నారంటే ఒక విధంగా ప్రవర్తిస్తాము, ఎవరు లేరు అన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒకే విధంగా ప్రవర్తిస్తాం. మనకెవ్వరు చూడట్లేదు అని అనుకుంటే ఏదైనా కూడా చేయటానికి మనము ధైర్యం చేస్తాం. కానీ ఎవ్వరు చూడట్లేదు అని అనుకున్నా కూడా చాలా కూడా మనకి గమనిస్తూనే ఉంటాయి. అదే విషయం చెప్తున్నారు ఇప్పుడు శకుంతల దుష్యంతుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనము వివాహం చేసుకున్నప్పుడు ఎవ్వరు లేరు, గంధర్వ వివాహంలో మనం ఇద్దరమే ప్రధాన పాత్ర కాబట్టి మనం ఇద్దరమే ఉన్నాము, ఎవ్వరు లేరు. ఎవరు లేకపోబట్టి నువ్వు ధైర్యంగా నన్ను తిరస్కరించే అవకాశం ఉందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరెవరు చూస్తున్నారో ఆమె ఒక లిస్టు లాగా ఒక పట్టిక తయారు చేసి మరీ ఆమె చెప్తుంది. అంటే జాగ్రత్త సుమ జువే అని అంటుంది. జువే అంటే జాగ్రత్త, ఎవరు లేరని అనుకుంటున్నావు కాబట్టి వీళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ కూడా సాక్షాలున్నారు అని ఆమె చెప్తుంది. జాగ్రత్త అనే పదము ఎందుకు ఉపయోగించింది అని అంటే కొంచెము ఆలోచన చేస్తాడు అని. ఇప్పుడు సాక్ష్యాలు లేనటువంటి దొంగతనానికి దబాయించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎవరన్నా చెప్పిందనుకో ఆ దొంగ ఏం చేస్తాడు, కొంచెము తగ్గే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు ఉన్నప్పుడు, బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎదురు తిరిగి ఎలా మాట్లాడేస్తారు ఎవరైనా కూడా. అగో అదే ఇక్కడ ఉపయోగిస్తోంది. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ ఏ సందర్భంలో కూడా విచక్షణను కోల్పోలేదు శకుంతల. తన స్థాయి దిగి ఎప్పుడు కూడా ఒక మాట మీరి మాట్లాడలేదు. ఇక్కడ ఇంకో విషయం గమనించేదంటే అక్కడ దుష్యంత మహారాజుతోటి, చక్రవర్తితోటి, రారాజుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇష్టానికి మాట్లాడడానికి రాదు కదా. అందులో ఈమె స్థాయి కూడా తక్కువ స్థాయి ఏం కాదు. కానీ ఇప్పుడున్న సందర్భంలో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సిన సందర్భము ఈమెకి ఉంది. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడుతోంది. ఒక విధంగా నయానా చెప్తోంది, ఒక విధంగా భయానా కూడా చెప్తోంది.
ఇక్కడ రెండు విధాలుగా ఏదో విధంగా పని సాకారం చేసుకొని పోవడానికి ఆమె ప్రయత్నము చేస్తోంది. ఇక్కడ ఏమంటున్నది, అందరూ ఉన్నారు, సాక్షాలు ఉన్నారు, జాగ్రత్త అని బెదిరించినట్టు మాట్లాడుతోంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తోంది, విమల యశోనిధి, యశ ప్లస్ నిధి. యశోనిధి అంటే విమల అంటే నిర్మలమైనటువంటి, యశస్సు నిధిగా కలిగినటువంటి వాడా. అంటే నీకు ఇప్పటికే బోలెడంతా చాలా ఎక్కువ యశస్సు ఉన్నది. అది ఎటువంటి యశస్సు, నిర్మలమైనటువంటి యశస్సు. ఈ నిర్మలమైనటువంటి యశస్సుకి నా పరంగా నా విషయంలో నువ్వు మచ్చెందుకు తీసుకొచ్చుకుంటున్నావు, ఇది కూడా నువ్వు హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట. ఇక్కడ పురుష వృత్తములు అంటే, పురుష అంటే మనకు ఏ సందర్భంలో అయినా కూడా మనకు పదజాలంలో మార్పు, అర్థంలో మార్పు రావడం చేయబట్టి పురుష అంటే పుల్లింగం స్త్రీలింగం ఇలా వచ్చేది. కానీ ఇంతకుముందు పురుషుడు అంటే మనిషి కిందికి, మనిషి మనిషి అన్నట్టు, మనిషి చేసేటువంటి నడవడిక, చేసేటువంటి పనులు, ప్రవర్తించేటువంటి తీరు, ఇవన్నీ కూడా అన్నీ చూస్తూనే ఉంటాయి. పంచభూతాలు చూస్తుంటాయి, ధర్మము ఉదయం సాయంత్రము, అంతరాత్మ యముడు సంధ్యాచూర్యులు వీళ్ళందరూ కూడా చూస్తూనే ఉంటారు. పంచభూతాలు లేకుండా మనిషి ఎలాగైనా బతకగలుగుతాడా? సూర్యభగవాన్ని ప్రత్యక్ష దైవం అని అంటారు. ఉదయం సూర్యుడు ఉంటారు, సాయంత్రము చంద్రుడు ఉంటారు, ఎవరో వాళ్ళు మనం చూస్తూనే ఉంటారు కదా. వాయువు లేకుండా మనం బతుకుతామా? వాయువు, నేల, ఆకాశము ఇవన్నీ కూడా వేదాలు, ధర్మాలు. ఇప్పుడు మనకు మామూలుగా వాడుక భాషలో కూడా ఉంటారు, నువ్వు ఈరోజు తప్పించుకోగలవు, యమధర్మరాజు నుంచి తప్పించుకోగలవు, ఎన్నడుకో దానికి నువ్వు చేసిన ప్రతిదానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని మనము వ్యవహారికంలో కూడా మనం ఎవరైనా మాట్లాడినప్పుడు బెదిరించే ప్రయత్నము చేస్తాము. అలాగా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంలో ఆమె హెచ్చరిస్తూ ఉన్నది ఆయనకి. రాత్రి పగలు ఇటువంటి నమ్మహా పదార్థాలు, అమ్మహా పదార్థాలు అంటే ఆ మహా పదార్థాలు, ఇటువంటి గొప్పనైనటువంటి పదార్థాలు ఉన్నప్పుడు మనము వేటి నుంచి కూడా మనము దాక్కోలేదు. కాకపోతే ఏంటంటే, నన్నెవరూ చూడట్లేదు, నేనెవరికీ దొరకను, ఈ పని నేను సజావుగా చేసుకుంటా, నన్నెవరూ పట్టుకోరని తనను తనను మోసం చేసుకోవటం తప్పితే అది సాధ్యం కాని విషయము. ఇప్పుడు ఇంకా కూడా ఇది మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ సీసీ కెమెరాలు ఉంటున్నాయి, ప్రతి వాళ్ళ చేతిలో సెల్లు ఉంటున్నది. అందుకనే మాట పలుకు ఈ ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన తీరు తప్పకుండా మనుషులకు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి ఏవి కూడా తప్పించుకునే ప్రయత్నము లేదు. అందుకనే దుష్యంత మహారాజుతోటి నువ్వు ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేయకు, ఎవ్వరు లేరనే ఆలోచన మంచిది కాదు. చాలా మనను గమనిస్తూనే ఉన్నాయి, అవన్నీ కూడా మనని చూస్తూనే ఉన్నాయి అని హెచ్చరికలాగా చేస్తోంది. ఇంకోటేంది, ఈ చెప్పే సందర్భంలోనే ఒక మనిషికి ఒకసారి చెప్ప, అసలు చూసే వెంటనే గుర్తుపట్టే ఇది ఉంటేనేమో, తను వెంటనే గుర్తుపట్టి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నము చేసేవాడు. కొన్ని ఆమె తన యొక్క ఆనవాళ్ళు చెప్పినప్పుడు కూడా తను గుర్తుపట్టలేదు, ఇంకా కొన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా తను గుర్తుపట్టే ప్రయత్నము చేస్తలేడు. ఇక్కడ ఏందనంటే, ఇప్పుడు తను ఇంకా ఓపిక తెచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. ఎందుకనంటే తన కార్యము సఫలం కావాలి. ఇప్పుడు వెనుకకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కన్వ మహర్షి ఆశ్రమంలో తది పెంపుడు బిడ్డ పోని, వాళ్ళ కన్వ మహర్షి ఆమోదయోగ్యంగా వివాహం ఏమన్నా జరిగిందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు తనకి ఒక బాబు కూడా ఉన్నాడు, సర్వధమనుడు. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఆ బాబు భవిష్యత్తుకు, తన భవిష్యత్తుకు బాట సుగమనం కావాలంటే తను ఇంకా ఓపిక తెచ్చుకోవాల్సిన సందర్భము వచ్చింది. ఇంకా కూడా ఆమె తను ఈ విషయాలు తనకి ఇంకా
మంచి మాటలు చెప్పే ప్రయత్నము చేస్తోంది. నూతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సున్రుత వ్రతమొక బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తస్సుత శతకంబున కంటే నొక సున్రుత వాక్యము మేలు చూడగన్ చెప్తోంది. తను అబద్ధం ఆడుతున్నారు మీరు, ఆ విషయం మీకు కూడా తెలుస్తోంది, కానీ సత్యం యొక్క ప్రశస్తత ఏంది మనము ఇప్పుడు ఆమె చెప్పే ప్రయత్నం చేస్తోంది. సత్యానికి ఎంత విలువ ఉంది, మీరు ఆ స్థానంలో ఉండి అబద్ధం ఆడేస్తున్నారు, సులభంగా అబద్ధం ఆడేస్తున్నారు, కానీ సత్యానికి ఎంత విలువ ఉంది అనేది ఈమె చెప్తున్నది. నుతజల పూరితంబులగు ఇక్కడ మనకు బాగా నిండినటువంటి బావి కంటే దిగుడు బావి ఒకటి మేలు. మనకు అర్థాలలో వచ్చేసరికి నూతులు, బావులు ఇలాంటివన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం ఒక సందర్భంలో, కానీ నూయికి బావికి కొంచెము తేడా ఉంది. అయితే ఇక్కడ మనకు పద్యం సాంతం కూడా ఒకదానికంటే ఒకటి ఎంత గొప్ప, ఒకదానికంటే ఒకటి ఎంత గొప్ప అనో మనకి చెప్తుండ్రు. ఆ గొప్పతనం ఏందో మనం చూద్దాం. రుడు నుయ్యి అంటే నుయ్యి కంటే బావి ఏ విధంగా గొప్పది, ఏ విధంగా గొప్పదంటే నుయ్యి అనంటే మన ఇండ్లలో చేదుకున్నటువంటి చేదబావు. చేదబావు మీద ఎంతమంది ఆధారపడతారు, ఆ ఇంటి వాళ్ళకే ఆ నుయ్యి. ప్రతి ఇండ్లలో ఉంటాయి, గ్రామాలలో ప్రతి ఇంట్లలో కూడా నూతులు ఉంటాయి. అయితే ఆ నూతులు ఎప్పుడన్నా ఎండాకాలము ఏదన్నా జరిగి ఎండిపోయే అవకాశం ఉంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రెండిండ్లు మూడిండ్లు దాని మీద ఆధారపడతారు, కానీ ఎక్కువ నూతుల మీద ఆధారపడరు. అంటే ఎవరికి వాళ్ళకే సరిపడా ఉంటాయి నూతులను. నూతులు ఎక్కువ మందిని కడుపు నింపలేదు. దానికంటే కూడా బావులు ప్రశస్తమైంది. బావులు ఎందుకు అనంటే దిగుడు బావులు కానీ మూట బావులు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. నూతుల కంటే బావులు పెద్దగా ఉంటాయి, దాని మీద ఆధారపడటం కూడా ఎక్కువ మంది ఆధారపడతారు. ఎందుకంటే అందులో బావుల నీళ్లు చాలా ఉంటాయి. మూట బావి అయితే పొలాలకు అన్నిటికీ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పొలాలు పండినప్పుడు దానికి ఆహారంగా తీసుకున్న వాళ్ళు, నీరు పరంగా తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ బావి మీద ఆధారపడటము జరుగుతుంది. అంటే నూతి కంటే బావి మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు ఎక్కువ, ఉపయోగం ఎక్కువ. నుయ్యి కంటే నుయ్యి కొంతమందికి ఉపయోగం, అయితే బావులు ఇంకా ఎక్కువ మందికి ఉపయోగం. సరే, ఆ బావుల కంటే సత్క్రతువు అది మేలు. తత్క్రతువు సత్క్రతువు మంచి యజ్ఞం. యజ్ఞము బావుల కంటే యజ్ఞం ఎలా గొప్పది అంటే యజ్ఞం చేసినప్పుడు అందులో వాడేటువంటి సమిదల వల్ల. సమిదలు అంటే ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఒక విధమైనటువంటి వృక్షాల నుంచి తీసుకొచ్చినటువంటి కట్టెలను మాత్రమే అందులో వేస్తారు. అన్నిట్లో మన వంట చెరకంటేనో బయట దొరికి అన్నీ తీసుకొచ్చి మనము పొయ్యిలో పెట్టుకుంటాము, వంట చేసుకుంటాము, అది వంట చెరకంటారు. ప్రతీది కూడా యజ్ఞాలలో వాడేటువంటి సమిదలను ఏది పడితే అది అందులో వేయరు. ఏంటి, మద్ది, ఆవుతో చేసినటువంటి పేడ, మళ్ళీ పేడ అంటే పిడకల్లాగా చేస్తారు కదా, ఆ పిడకలు, జిల్లేడు, మోదుగా, ఇట్లా ఇవన్నీ నెయ్యి, ధాన్యాలు ఇవన్నీ కూడా మూలికలతోటి కూడుకున్నటువంటి మొక్కల నుంచి తీసుకొచ్చినటువంటి కట్టెలనే అందులో వాడతారు. ఈ వాడటం ఎందుకు, దాని ప్రత్యేకత అనంటే యజ్ఞం ఎందుకు గొప్పది అనంటే ఈ వాడినటువంటి ఈ కట్టెలతోటి వచ్చినటువంటి ఆ పొగ, ఆ వాయువు ఏంటంటే మొత్తం అక్కడున్నటువంటి వాటిలన్నింటినీ కూడా కలుషితాన్ని నివారించే ప్రయత్నం చేస్తే, పొల్యూషన్ అని అంటారు కదా ఇప్పుడు మనకి, వాతావరణం పొల్యూషన్ లేకుండా చేస్తుంది. వాతావరణం పొల్యూషన్ లేకుండా చేస్తుంది. మళ్ళీ యజ్ఞాల వల్ల వర్షాలు కూడా విపరీతంగా పడే అవకాశం ఉంటుంది. మనకు భారతంలో కూడా రామాయణం కూడా మనకు కరువు కాటాలు వచ్చినప్పుడు యజ్ఞాలు చేసినటువంటి సందర్భాలు మనకు వినపడుతూనే ఉంటాయి. ఇప్పుడు బావి వల్ల ఒక 10 ఎకరాలకు 15 ఎకరాలకు 15 ఎకరాలకు నీళ్లు అంది
పంటలు వండాయనుకోండి, అవి కొద్దిమందికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వర్ష యజ్ఞాల వల్ల వర్షాలు పడ్డాయి అనుకోండి, వర్షాల మీద ఆధారపడి ఎన్ని పంటలు పండుతాయి? ఎంతమంది ధాన్యాన్ని తిని ఎంతమంది బతకగలుగుతారు, ఎంతమంది ఆధారపడగలుగుతారు? ఈ విధంగా అంటే బావుల కంటే కూడా ఒక యజ్ఞము మేలు. చూడండి, ఒకదానికంటే ఒకటి ఉపయోగం, ఒకదానికంటే ఒకటి ఉపయోగం ఎలా చెప్పేస్తున్నాడు? అగో అలాగన్నమాట. ఇప్పుడు ఈ యజ్ఞాల కంటే కూడా ఒక సుతుండు మేలు. అంటే ఒక యజ్ఞం చేస్తేనే కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, సాగు అవుతుంది, కొన్ని వందల మంది వేల మంది పంటలతోటి సస్యశ్యామలంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అంత మేలు జరుగుతుందని. అంటే ఒక యజ్ఞంతో అటువంటి 100 యజ్ఞాలు జరిగితే ఇంకెంత సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ దానితోటి సమానమైనటువంటి వాడు పుత్రుడు సుతుడు అని చెప్తుడు. సుతుడికి అంత పవర్ ఉందా? సుతుడు అంటే అంత గొప్పవాడా? ప్రతి సుతుడు సుతుడేనా? యజ్ఞాల కంటే గొప్పవాడా సుతుడు? అంటే పుట్టినటువంటి ప్రతి సుతుడు కూడా యజ్ఞం 100 యజ్ఞాలకు సమానమైనటువంటి వాడా? కాదు. సుతుడు అంటే ఎవరనంటే, ఈ దృష్టిలో సుతుడు అంటే సంఘ సంస్కర్త కావచ్చు, సంఘ సంస్కర్త కావచ్చు, సరిహద్దులలో వీరోచితంగా పోరాటం చేసి అసూలు బారినటువంటి వీరులు కావచ్చు. ఇటువంటి వాళ్లను సుతులు అని అంటారు. పుట్టిన ప్రతి ఓడు సుతుడి కిందికి రాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా నూతులు కానీ బావులు కానీ యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా ఎంత మేలు జరుగుతోంది. అటువంటి అప్పుడు సుతుడు వల్ల ఇంకెంత మేలు జరగాలి? 100 యజ్ఞాల కంటే కూడా ఒక సుతుడు అని అంటే ఆ సుతుడు వల్ల ఎంత ఎంత దేశానికి ఎంత మేలు జరగాలి? అటువంటి సుతుడు సుతుడు అన్నట్టు అర్థం. అంత ప్రయోజనకరమైనటువంటి పుత్రుడు అని అర్థం. అటువంటి పుత్రుల కంటే కూడా ఒక మంచి వాక్యము. వాక్యానికి చూసినరా, అది నిజమైనటువంటి వాక్యానికి ఎంత విలువ ఉంది అనేది మనకి ఇక్కడ గట్టిగా చెప్తుండే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము అబద్ధమాడొద్దు అని చెప్తుండు. ఈ రోజుల చూడండి, మనకు సత్యము అనేటువంటి పదము దాదాపుగా ఒంటరిగా రావట్లేదు. ఎక్కడైనా వాడితే మీరు చూడండి, 10 సార్లు సత్యము అని వాడితే దాదాపు 7 సార్లు సత్య హరిశ్చంద్రుడనే వస్తుంది. ఎవరు మాట్లాడినా కూడా మాటల సందర్భంలో మీరు గమనించండి, అంతగా సత్యానికి అల్లుకుపోయినటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు. ఈరోజు వరకు ఆయనే ఎందుకు అలాగ సజీవంగా ఉన్నాడు? ఆ సత్యానికి ఉన్నటువంటి మహిమ గొప్పది. ఒక వ్యక్తి నమ్మకాన్ని కోల్పోవటము చాలా సులభం, కానీ ఆ నమ్మకాన్ని ఉంచుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రాచీన కాలంలో వీళ్ళకు మాటతోటే అన్నీ జరిగాయి. ఇప్పుడు రాతలు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా వచ్చాయి, కానీ ప్రాచీన కాలంలో మాట మీద నిలబడే వ్యక్తులే చాలా ఉండేది. ఫలానా ఆయన చెప్పిండు అంటే ఇంకా శిలాశాసనం అన్నట్టు ఇది. మనం ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు, ఆయన అబద్ధం చెప్పడు, ఆమె అబద్ధం ఆడదు. ఇలాగ ఎందుకు ప్రజలలో ఉంటుంది అని అంటే, వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిత్వము, వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మీరు గమనించండి, మీరు మీ ఫ్రెండ్షిప్లలోనే మీ స్నేహాలలోనే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడంటే, ఫలానా వ్యక్తి చెప్పిండంటే, అబ్బా ఆయన చెప్పింది చూడొచ్చులే, అబ్బా అది పెద్ద విషయమేం కాదు, ఆయన అంత నమ్మకమైనటువంటి వ్యక్తి ఏం కాదు అని అంటారు. కొంతమంది చెప్పినటువంటి విషయానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే, అబ్బో వాళ్ళు చెప్పారా నిజమే అయి ఉంటుందబ్బా అని మనమే అనుకునే అవకాశము ఉంటుంది. ఎందుకంటే ఒకే విషయము ఒక వ్యక్తి చెప్పినటువంటి దానికి ఎంత విలువ ఉంటుంది, ఇంకో వ్యక్తి చెప్పిన దానికి విలువ ఎంత ఉంటుంది. ఒకే విషయము ఒక వ్యక్తి అంటే మాటకు టన్నుల కొద్ది విలువ ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా మాట్లాడడము, దాని విలువ కోల్పోకుండా మాట్లాడడం అనేది చాలా. ఈ సందర్భం మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నిజం కూడా ఫలాని వ్యక్తి చెప్పిన దానికి
మొత్తము అబద్ధం కిందికి ఆయనకి కేటాయించబడ్డారంటే ఏదన్నా మంచి విషయం చెప్పినా కూడా అది నిరూపణకు చాలా కష్టము. వాళ్ళను నమ్మించటం కూడా చాలా కష్టము. ఒకసారి నమ్మకాన్ని కోల్పోయిన మనంటే చాలా కష్టమైనటువంటి విషయము. ఈ విధంగా ఈమె అన్ని విషయాలు కూడా ఆయనకు చెప్పే ప్రయత్నము చేస్తుంది, మనసు మార్చే ప్రయత్నము చేస్తోంది, ఓపిగ్గా మాట్లాడే ప్రయత్నము చేస్తోంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో గమనించాల్సింది, ఆయన మాట్లాడినప్పుడు నువ్వు తెలియదు అన్నప్పుడు మొత్తం కళ్ళ నీళ్ళ నిండు కళ్ళు నిండుకుంటున్నాయి, మనసు భారమవుతుంది, ఒక్కోసారి మాట్లాడలేని పరిస్థితి కూడా వస్తోంది. అయినప్పటికీ కూడా తనను తనను దిగమింగుకొని మాట్లాడే ప్రయత్నము చేస్తోంది, ఆయనను ఒప్పించే ప్రయత్నము చేస్తోంది. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే బావులు అన్న సందర్భం వచ్చింది కాబట్టి మనం కొంచెం చెప్పుకోవాలి. ప్రాచీన కాలంలో కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటిలాగా దాన ధర్మాలు ఇవన్నీ కాకుండా బావులు తవ్వించే ప్రయత్నము చేసేవాళ్ళు. సత్రాలు కట్టించటం, బావులు కట్టించి బావులతో విచ్చిపెట్టడం, ఎందుకంటే ఇంతకుముందు బాగా అడవులు ఉండేవి కాబట్టి సర్ది మూటలు అలాగ పట్టుకొని వెళ్ళే మార్గ మధ్యంలో అలసిపోయినప్పుడు కూర్చొని ఆ సత్రంలో కూర్చొని అన్నం తినడము, ఆ దిగుడు బావులల్లో ఆ బావులల్లో మంచిళ్ళు తాగడము, మంచిళ్ళు తాగి కొంచెము ఫ్రెష్ లాగా అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా కట్టించటం నలుగురికి ఉపయోగపడే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడ కూర్చొని తాగినప్పుడు చల్ల నీళ్లు తాగినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎండాకాలంలో బావుల నీళ్లు చల్లగా ఉంటాయి, ఎండాకాలంలో బావుల నీళ్లు చల్లగా ఉంటాయి, చలికాలంలో వెచ్చగా ఉంటాయి, అడుగున ఉంటాయి కాబట్టి. అందుకని ఎండాకాలంలో అలాగ వెళ్ళినప్పుడు వేసవికాలంలో ఆ చల్ల నీళ్లు తాగితే ఎంత ప్రాణం లేసొస్తుంది. నీళ్ల విలువ తెలవాలంటే ఎండాకాలంలోనే బాగా తెలుస్తుంది, చల్ల నీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగ కడుపు నింపినప్పుడు, అలాగా ఆ సేద తీర్చుకున్నప్పుడు ఆ తొవ్వించినటువంటి వాడిని ఒక్కసారన్న స్మరించుకోరా. ఏ పుణ్యాత్ముడు ఇక్కడ ఇంత మంచిగా తొవ్వించిండో, వాళ్ళ పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలని ఒక్కసారి కూడా అనుకోరా. తాగినప్పుడు సత్రాలలో కూడా కొంతమంది నిత్యాన్న దానాలు చేసేవాళ్ళు, తినేటప్పుడు కూడా అన్నదాత సుఖీ భవాన్ అని అంటారు. ఆకలైన వేళ ఒక పట్టడు అన్నంగా మనం మారినప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది ఆ సందర్భము. అన్నదాత సుఖీభవ అంటే మనం ఎక్కడున్నా కూడా ఆ వాళ్ళ యొక్క దీవెనలు మన పిల్లలకి మనకి వచ్చి చేరుతాయి. ఖచ్చితంగా మనకు ప్రాచీన నుంచి కూడా మనకు నేర్పుతున్నది ఏంటంటే, మనము సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా కొంత పాలు బయటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నము చేయాలి, బయటి వాళ్లకు పెట్టే ప్రయత్నము చేయాలి. మనం తినేటప్పుడు కూడా అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి పక్కకు పెట్టి తింటాం, తినాలి అలాగా. ఎందుకు అని అంటే అపార్ట్మెంట్లో వచ్చేసరికి అది ఇప్పుడు బారేసేది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది, అది తీసుకపోయి ఎక్కడో బారేస్తున్నారు. కానీ ఆ అన్నం ముద్ద పక్కకు పెట్టే విషయం ఏంటంటే అది తీసుకపోయి ఏం చేస్తారు, అన్నం తిన్న తర్వాత ఆ కంచం కడిగేటప్పుడు ఆ అన్నం ముద్దతో సహా పక్కకు పెట్టిన ముద్దతో సహా అలా పెంట మీద ఇసిరేస్తారు. ఇసిరేసినప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ కూడా చీమలు ఏవో ఒకటి సూక్ష్మజీవులు అవన్నీ కూడా తినే అవకాశం ఉంటుంది. అంటే మన పరంగా కూడా కొంత బయటికి వేరే వాళ్లకు మన మామూలుగా మన సమాజంలో ఎవరికైనా కూడా ప్రాధాన్యత ఒకే విధంగా ఉంటుంది. పశుపక్షాదులకు కూడా మనకు ఏ కథలు చదివినప్పుడు కూడా ప్రతిదానికి ఉండే ప్రాధాన్యత వాళ్లకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వేరు మనం వేరు అన్నట్టుగా ఉండదు. అందుకని వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మానవులదే కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం భాగం తీసి పెడతారు. ఈ విధంగా ఈమె ఆయనకు అన్ని విషయాలు, ఎందుకంటే ఈ సత్యవాక్యం గురించి చెప్తే ఈయన ఏమన్నా మనసులో మారి నిజం ఒప్పుకుంటాడో ఏమోనని ఆమెకు కొంచెం ఆశ. ఇవన్నీ కూడా ఏమీ జరగలేదు. ఇంకా తనకు ఏ దేవుడు కూడా రక్షించాలి, ఇప్పుడు ఎవరు కూడా రక్షించే ప్రయత్నం నాకు లేదు అని చెప్పేసి ఆమె చిన్న ఆ బాబుని తీసుకొని బయలుదేరే సందర్భంలో గొనకొని వీడు నీకును శకుంతలకున్ బ్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కే సాద్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దావినిచే ధరాదినాదునకు విశ్వయమందగ తత్సభాసదుల్. అక్కడున్నటువంటి సభాసదుల్ తత్సభాసదుల్ ఆ సభలోని వాళ్ళందరూ కూడా కొలువుదూరి ఉన్నని చెప్పాను కదా, సామంతరాజులు వాళ్ళు వీళ్ళందరూ కొలువుదీరున్నారు, పాపమేమే ఇక్కడ నిలబడి ఉంది.
నిలబడి ఉంది. అయితే ఈమె తీసుకొని వెళ్ళే బయలుదేరే ప్రయత్నంలో ఆశ్చర్యం కలిగే విధంగా దివ్యవాణి ఏం చెప్పింది, ఇతడు నీకు అక్కడ ఉన్నటువంటి సర్వధమనుడు, నీకును ఈ ప్రియనందనుడు శకుంతలకు నీకు పుట్టినటువంటి బిడ్డ, ఆమె శకుంతల అబద్ధం చెప్పలేదు, సత్యమే చెప్పింది, వాళ్ళను దగ్గరికి తీసుకో అని చెప్పి వాళ్ళని పోషించు, వాళ్ళ బాధ్యత వహించు అని దివ్యవాణి పలికింది. అందరూ కూడా ధరాధినాథులకు, ధరా ప్లస్ అధినాథులు, ధరాధినాథులు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా విస్మయం అందగా ఆశ్చర్యపడే విధంగా అందరికి కూడా వినిపించే విధంగా ఆమె ఆకాశవాణి దివ్యమైనటువంటి వాణి చెప్పింది, మహిమ కలిగినటువంటి వాణి చెప్పింది. అయితే ఇప్పుడు తర్వాత ఆమెను స్వీకరించటము చేస్తాడు. అయితే ఇక్కడ సరే ఈ స్టోరీ ఇలాగా ఉంది. ఇక్కడ మనము నేర్చుకోవాల్సినది ఈ లెసన్, ఈ పాఠ్యాంశాన్ని డిగ్రీ వాళ్ళకే చెప్పాల్సినది. ఎందుకు మనం దీని నుంచినటువంటి, ఇప్పుడు మీరు మహాభారతంలో చూడండి, మహాభారతంలో ఏ చాలా కథలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. ఏ కథ నుంచి అయినా కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోదగ్గదే మనకి ఉంటుంది. అందుకనే అంటారు మహాభారతంలో మనకి ఏ సమస్య గురించి వెతికినా కూడా ఖచ్చితంగా మనకు అక్కడ జవాబు దొరుకుతుందట, సమస్య పరిష్కారం దొరుకుతుందట. అందుకనే అంటారు, అందుకనే ఈరోజు వరకు రామాయణ మహాభారతాలు బతికే ఉన్నాయి. సరే ప్రస్తుతానికి వచ్చేప్పటికీ ఇక్కడ శకుంతలది ఎంత ఇప్పుడు ఆలోచన విధానము, ఇష్టపడటము, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, నన్నే కాలం ఉన్నటువంటి పరిస్థితులకు ఏ మార్పు లేదు, మార్పు లేదు. ఇందులో నుంచి మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏంటంటే, ఈ రోజులకైనా కూడా జాగ్రత్త అనేది లేకపోతే, ఒక ఆలోచన అనేది లేకపోతే అంత పెద్ద అయినటువంటి ఆమె ఏం చెప్తుంది, నేను మామూలు వ్యక్తిని కాదు, నేను అబద్ధం ఆడతానా, నా పుట్టుకేంటువంటిది, క్షత్రియ మహారాజు అనేటువంటి, క్షత్రియ ఎవరు శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు మేనకకు పుట్టినటువంటి సంతానాన్ని, కణ్వ మహర్షి పెంపకంలో పెరిగినటువంటి దాన్ని, అంతా అటువంటి దాన్ని నేను అబద్ధం ఆడతానా, ఏవి చెప్పినా కూడా ఆయన నమ్మలేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఆవేశపడి పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత దాని ఫలితాల కోసము వేరే వాళ్ళను ఆధారపడటము, ఎక్కడో మౌన పోరాటాలు జరగడము, ఇవన్నీ కూడా మనం దీని నుంచి పాఠం నేర్చుకున్న తర్వాత మన జీవితంలో ఏమైనా తారాసపడినప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది దీని నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ డిగ్రీ వాళ్ళు దాదాపు 18-19 సంవత్సరాలు ఈ 17 సంవత్సరాలు ఈ వయసులోనే ఉంటారు కాబట్టి తొందరపడి నిర్ణయాల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకు, ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే ఇది మనకు పాఠ్యాంశంగా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం, వ్యక్తిత్వ వికాసము ఇది. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఎలా మాట్లాడాలి. ఫస్ట్ ప్రవర్తన ఏమో జాగ్రత్తగా ప్రవర్తించాలి, మన పరిధులలో మనం ఉండాలి, వేరే వాళ్ళని మన లోపలికి రానివ్వద్దు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నడవడికిన అలవాటు చేసుకోవాలనేది ఒకటి. ఇంకోటి, ఏదన్నా కాని సందర్భం వచ్చినప్పుడు ఎంత వ్యక్తిత్వంతో, ఎంత ధైర్యంతో తమ యొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేస్తుంది. మనకు ధైర్యాన్ని తీసుకొచ్చుకోవడము, ధైర్యంగా మన సమస్యను మనం పరిష్కారం చేసుకోవడము. ఇప్పుడు ప్రాచీన కాలంలో అయితే, ఇప్పుడు ఇక్కడ మనకు నన్నయ్య గారు ఇచ్చినటువంటి ముగింపు ఎలా ఉందంటే, ఆకాశవాణి పలకటము, ఆమెను దుష్యంత మహారాజు స్వీకరించటము, ఇది ఈ కాలానికి ఆమోదయోగ్యమేనా? ఏ ఆకాశవాణి వచ్చి మనకు చెప్తుంది? ఏ ఆకాశవాణి మనకి సహాయము చేయదు. ఆ రోజులలో అంటే ధర్మం 4 పాదాలలో ఉండేది, ఇప్పుడు 1 పాదం కూడా సరిగ్గా లేదు కలికాలం. అందుకనే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మనకి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకొని ఒక విధమైనటువంటి పద్ధతిని అలవర్చుకోవటం కోసము
దీన్నించి మనకు చాలా గ్రహించవచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా దీని మినహాయింపులు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మీరు నేర్చుకుంది మీరు నిజ జీవితంలో అన్వయించుకోవడానికి దాన్ని మనము సార్థకం చేసుకోవడానికే ఉపయోగించుకోవాలి. ఇంకోసారి మరో లెసన్ తోటి మీ ముందటికి వస్తా. గుడ్ డే.